చంద్రబాబు విషయంలో అనుకుంటున్నదే జరుగుతుందా? చంద్రబాబు రిమైండ్ పొడిగింపులు దేనికి సంకేతం? ఇంకా చంద్రబాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ వ్యూహమా? ఈ క్రమంలో చంద్రబాబుకి సానుభూతి పెరగనుందా? దీనిని కక్ష సాధింపుగానే ప్రజలు భావిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ విషయంలో విశ్లేషకులు చెబుతున్నదే జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా అక్టోబర్ 19 ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగించింది. దీంతో ఇంకా కొంతకాలం పాటు చంద్రబాబుకి జైలు జీవితం తప్పేటట్టు లేదు. పైగా బెయిల్ వచ్చే పరిస్థితి లేదనే వాదనకు బలం చేకూరినట్టయింది. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబును కొంతకాలం జైల్లో పెట్టాలనే తలంపుతో జగన్ ఉన్నట్టుగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత విశ్లేషకులు విశ్లేషణలు చేశారు. చంద్రబాబు రిమాండ్ పొడిగింపుల మీద పొడిగింపులు చూస్తుంటే విశ్లేషకులు చేసిన విశ్లేషణలే నిజమనిపిస్తున్నాయి. సీనియర్ అడ్వకేట్లు వాదిస్తున్నా కోర్టు మాత్రం చంద్రబాబును జైలుకే పరిమితం చేస్తుందని, చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఫలితం లేకుండా పోయిందని, దీంతో డాక్టర్స్తో రోజూ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారని, ప్రతిరోజు చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. అంతేకాని బెయిల్ ఇవ్వటం కానీ ప్రైవేటు వైద్యం చేయించడం కానీ జరగటం లేదని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా తన సెక్యూరిటీపై నమ్మకలేదని చంద్రబాబు న్యాయమూర్తికి విన్నవించారు. అలాంటిదేమైనా ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని న్యాయమూర్తి సూచించారు. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చంద్రబాబు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఒకవైపు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్లపై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో క్వాష్పై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెయిల్ పిటిషన్పై విచారణ హైకోర్టు వాయిదా వేసింది. దసరా తర్వాత దీనిపై విచారణ చేపట్టినట్టుగా తెలిపింది. అక్టోబర్ 19 నాటికి గతంలో విధించిన రిమాండ్ ముగియడంతో చంద్రబాబును విచారణ కోసం వర్చువల్గా ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల న్యాయవాదులు వాదన వినిపించారు. చంద్రబాబు తరపున దమ్మాలపాటి, సీఈడీ తరపున వివేకానంద వాదన వినిపించారు. దసరా కన్నా చంద్రబాబు బయటకొస్తారని టీడీపీ శ్రేణులు ఎదురుచూశారు. కానీ హైకోర్టులో బెయిల్పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో రిమాండ్ పొడిగించినట్టుగా న్యాయమూర్తి పేర్కొన్నారు. దీర్ఘకాలం చంద్రబాబును జైల్లో ఉంచి మానసికంగా ఇబ్బంది పెట్టాలని జగన్ చూస్తున్నట్టుగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై కొంత సానుభూతి వ్యక్తమవుతుంది. దీనిని సామాన్య ప్రజలు కక్షపూర్తి చర్యగా భావిస్తున్నారని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఇప్పటికే 40 రోజులు జైలు జీవితం గడిపారు చంద్రబాబు. ఒకవైపు ఆరోగ్యపర సమస్యలు, మరోవైపు భద్రతకు సంబంధించిన అంశాలు చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులను, టీడీపీ కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలనే పేరుతో యాత్రలు చేయనున్నారు. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించి మేమున్నామనే భరోసా కల్పించనున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహియాత్ర 5వ విడత ప్రారంభించనున్నారు. ఏతావాత జనసేన టీడీపీ కూటమికి ప్రజల్లో ఆదరణ పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.